సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే షకీలా బిగ్ బాస్ స్క్రీన్ మీద తడుక్కుమంది. రీసెంట్ గా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7 లో షకీలాను కంటెస్టెంట్ గా తీసుకున్నారు. బిగ్ బాస్ అంటేనే ప్రేక్షకుల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ షోలో క్రియేట్ అయ్యే కంట్రోవర్సీలు అన్నీ కావు. షకీలా లైఫ్ లో కూడా అలాంటి కంట్రోవర్సీలు ట్విస్ట్లకు కొదువేం లేదు. షకీలా నటించిన సినిమాలు అప్పటిలో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంత ఇంత కాదు. ముఖ్యంగా మలయాళంలో పెద్ద పెద్ద హీరోలు సైతం షకీలా సినిమా రిలీజ్ అంటే భయపడిపోయేవారు. దాని వల్ల కొన్నాళ్ళు తర్వాత తన సినిమాలు బ్యాన్ అవ్వాలని మాలీవుడ్ అంతా ఒకటయ్యింది. వేరే దారి లేక తను కూడా సినిమాల నుంచి తప్పుకుంది. షకీలా ప్రొఫెషనల్ లైఫ్ లో మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ లో కూడా ఎన్నో కాంట్రవర్సీలు ఉన్నాయి. తన సొంత కుటుంబ సభ్యులే తనను మోసం చేసి ఆస్తి మొత్తం తీసేసుకున్నారు. అలా ఎన్నో కష్టాలు పడిన షకీలా చాలా కాలం తర్వాత బిగ్ బాస్ కన్నడలోని సెకండ్ సీజన్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. షకీలాకు మలయాళ నటిగా గుర్తింపు లభించిన తెలుగు తమిళ కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసింది. అందుకే బిగ్ బాస్ కన్నడ టీం ఆమెను 2వ సీజన్ లో కంటెస్టెంట్ గా ఎంపిక చేసింది. బిగ్ బాస్ కన్నడ 9 సీజన్లు పూర్తి చేసుకుంది. 2 సీజన్ లో షకీలా వచ్చిందంటే దాదాపు 7 ఏళ్ల క్రితమే షకీలా బిగ్ బాస్ హౌస్ ను చూసేసింది. అంటే ఇప్పుడు తెలుగులో బిగ్ బాస్ ఆడడం ఆమెకు చాలా సింపుల్. అయితే బిగ్ బాస్ కన్నడలో షకీలా 26 రోజులు మాత్రమే హౌస్ లో ఉండగలిగింది. 27వ రోజు ఎలిమినేట్ అయిపోయింది. ఇన్నేళ్ల తర్వాత బిగ్ బాస్ 7 సీజన్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.